పాత్రికేయులకి అందరికీ నమస్కారం. అందరికీ తెలుసున్న విషయమే ఇది. మొన్న మచ్చిపురి గ్రామంలో జరిగిన సంఘటన మరొకసారి, ఎందుకంటే రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు మన గుడుంబా శంకర్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి నన్ను ఒక ఆకు రౌడీ కింద మరి మాట్లాడటం, అదే మళ్ళీ అర్బన్ బ్యాంకు ఏదో బ్యాంకులు దోసేవని చెప్పి కూడా మాట్లాడటం, ఇవన్నీ కూడా మరి సోషల్ మీడియాలో అవి కూడా చూడటం జరిగింది. దీని గురించే మళ్ళీ ఒకసారి ముఖ్యంగా మీ ద్వారా పవన్ కళ్యాణ్ గారిని కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పి మీడియా ముందుకు రావడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా కొన్ని కొన్ని విషయాలు పాపం తెలియవు, తెలియక ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు ఆయన. కనీసం ఇప్పుడు ఇది మీ ద్వారా వెళ్ళింది, కనీసం అవగాహన చేసుకుని కొంచెం రేపు ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు కొంచెం నాలెడ్జ్తో మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఆయన కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానిని, గతంలో కూడా చెప్పాను నేను, ఆయన వ్యక్తిగతంగా అభిమానించేవాడిని, సినిమా నటుడిగా కాదు. అయితే ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ధోరణి, ఆయన మాట్లాడే విధానం, ఆయన తీసుకున్న అనేక స్టెప్స్ రకరకాలుగా ఊసర విల్లులాగా ఈ రంగులు మార్చడం, మాటలు మార్చడం, ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి ఏదో కలలుగా అన్నారు. ఒక పవన్ కళ్యాణ్ గారు అంటూ వస్తే కనుక జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పి ఆదర్శమైన ఒక ఆయన మాటలు అవన్నీ చూసి చాలా చాలా ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ నిరాశకి గురవుతున్నారు. దాంట్లో కూడా నేను కూడా ఒకడిని, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము ఒక పార్టీని నమ్ముకుని ఉన్నాం, ఆ పార్టీకే కట్టుబడి ఉంటాం. అవతల వ్యక్తి మీద అభిమానం ఉన్నా వేరే ఏది ఉన్నా కూడా అది అభిమానం వరకే తప్ప పార్టీ వరకు మా సిద్ధాంతాలు, మా నాయకుడు ఏదైతే చెప్పాడో దాన్ని ఫాలో అవ్వడం అనేది మాకు మొదటి నుంచి ఒక భావజాలంతో మేము వెళ్ళేవాళ్ళం. ముఖ్యంగా మచ్చిపురి గ్రామంలో జనసేన పార్టీ గెలిచిందనే దానిని తట్టుకోలేక ఈర్ష్యతోటి ద్వేషంతో ఆ గ్రామంలో ఇటువంటిది జన సైనికుల మీద మేము ఏదో దాడి చేసామని చెప్పడం ఆయన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఆ మచ్చిపురి గ్రామంలో జనసేన పార్టీకి సుమారు 800 పైన ఓట్లు మెజార్టీ వచ్చినాయి. అదే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అక్కడ మా బలం పెరిగింది, ఒక 50-60 ఓట్లు అదనంగా మాకు ఇప్పుడు వచ్చినాయి వైఎస్ఆర్ పార్టీకి. అంతేకాదు అటువంటి ఆ గ్రామంలో మాకు ఓటీ లేదని, లేదా ఆ గ్రామంలో ఉన్న ప్రజల మీద ఏదో కక్ష సాధింపు చర్యలు, లేదా సంకుచిత మనస్తత్వం అటువంటివి ఉంటే కనుక ఆ గ్రామంలోకి మళ్ళీ వెళ్ళేవాడే కాదు. ఆ గ్రామంలోకి అనేక సార్లు వెళ్ళడం జరిగింది. ఆ గ్రామానికి సంబంధించి ఏదైతే మా ప్రీతమ నేత, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చెప్పారో, కులం చూడొద్దు, మతం చూడొద్దు, పార్టీ చూడొద్దు, చూడకుండా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలి అని ఏదైతే దివంగత నేత చెప్పారో అదే మాట మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. దాన్నే మేము ఫాలో అవుతూ ఉంటాం. మాకు మా నాయకులు అటు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ,
జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక మాకు దిశానిర్దేశం చూపించారు, ఒక మార్గాన్ని చూపించారు, ఒక మంచి మార్గాన్ని. ఆ మార్గం ఏంటంటే ఇదే, అందరినీ ఆదరించండి, కులం చూడకండి, మతం చూడకండి, పార్టీ చూడకండి అని. అదే మార్గంలో మేము పయనిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. మీరు కూడా దయవుంచి మీ జన సైనికులకి అటువంటి మంచి మార్గాన్ని, దశని, దిశని చూపించండి అని మేము కోరుతున్నాం మిమ్మల్ని ఎప్పుడు కూడా. అటువంటిది అలాగా ఒక మంచి మాట చెప్తే కూడా మీరు తట్టుకోలేని పరిస్థితిలో ఈ భీమవరంలో ఓడిపోయానని చెప్పి, లేదా గాజువాకలో ఓడిపోయానని చెప్పి ఒక ప్రజల మీద ఒక కక్షతోటి నన్ను ఓడించారు ప్రజలు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలు విడిపోవాలి, ఈ ప్రజల్లో వైషమ్యాలు పెరిగిపోవాలి, ప్రజల్లో ఒక అభద్రత, అశాంతి కలిగించాలి అని చెప్పి జన సైనికులకి దశానిర్దేశం చేయడం, వాళ్ళని ఒక సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేయడంలోనూ ప్రముఖ పాత్ర మీదండి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మీరు మాట్లాడిన వీడియోలు ఎన్నో ఉన్నాయి, ఆ వీడియోల్లో ఒక వీడియో చూపిస్తాను మీరు మాట్లాడింది, చూడండి ఒక్కసారి మీరు ఏం మాట్లాడారు. మళ్ళీ చూపిస్తాను మీ మాట. ఆయన గొడవ పెట్టుకుంటే ఎవరొకళ్ళ తల తెగిపోవాలి, ఇది పవన్ కళ్యాణ్ గారి వాయిస్. ఇది ఇలాంటివి ఇంకా చాలా 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 ఉన్నాయి. ఇంకొకసారి ఏమన్నారంటే మెడల మీద తలకాయలు ఉండవు అని అన్నారు. ఇది కాకుండా మీరు వేదిక మీద ఉండగా మీ పార్టీ నాయకుడు ఒక కులం పేరు చెప్పి ఆ కులం యొక్క నాయకులు తలల మీరు అనుమతిస్తే నరుకుతానని చెప్తే పైనుండి మీరు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి సార్ ఇది? నేను అడుగుతుంది అదే, మీరు తీసుకురావాలనుకుంటున్న మార్పు ఇదా అని చెప్పి ఏంటి నేను అడుగుతున్నా, మీరు ఇదే మార్పు కావాలనుకుంటున్నారా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు మీరు తెలిసి మాట్లాడుతున్నారా? మీకు ఎందుకు అంత అసహనం? భీమవరంలోను గాజువాకలోను ఓడించినందుకు మిమ్మల్ని మీకు ఇంత ఉక్రోషం, ఇంత ఇది ఎందుకు? ఏదో మచ్చిపురి గ్రామంలో ఏదో పంచాయతీ గెలిచింది కదా అని చెప్పి నేనేదో ఉక్రోషంతో తట్టుకోలేక చేస్తున్నానంటే, మేము 39 పంచాయతీల్లో గెలిచాం, మేము ఎక్కడ సంబరాలు చేసుకోలేదు, ఊరేగింపులు చేసుకోలేదు, అడావుడి చేసుకోలేదు. కనీసం ప్రజలు మనకి మద్దతు ఇచ్చారు, మన పక్షాన ఉన్నారని ఒక సంతోషంతో, ఆనందంతో 4 గోడల మధ్యన ఒక సంతృప్తిగా ఉన్నాం అంతే. అంతకుమించి పెద్ద మేము మా భావ వ్యక్తీకరణ కూడా చేయలా, ఏదో విజయం సాధించేసామని. ఇంకా ప్రజల మద్దతు కావాలని, ఇంకా దాన్ని ఎలా సంపాదించాలని ఇంకా ఆలోచనలో ఉన్నాం తప్ప మేము దీన్ని ఏదో పెద్ద ఘనకార్యం సాధించేసినంత ఇదిగా ఇది చేయలా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.